75 సంవత్సరాలు అయిన తర్వాత ఇది ఎవరిది మన బాధ్యత కాదన్నట్టే ఉన్నారు. మొట్టమొదటిగా ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రి రాజ్యాంగంలో ఉండేటువంటి మౌలిక సూత్రాలని ఆచరించి ఆదర్శంగా ఈ దేశానికి నిలబడినవాడు జగన్మోహన్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్పగలనని మీకు మనవచిస్తాను. నాకు సుమారుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఏనాడు ప్రభుత్వాలు ఇంత డెప్త్కు వెళ్ళి ఇది చేయగలవు అనే ధైర్యంతో ఎప్పుడు చేయలే. ఇప్పుడే నాయుడు చెప్పాడు, ఒక విద్యార్థికి సాక్స్ ఇచ్చి, బూట్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి, కూలికి పంపించేయకుండా తల్లి అకౌంట్ లో 15,000 వేసి వాడికి ఒక స్కూల్ కట్టి, ఫర్నిచర్ పెట్టి, డిజిటల్ బోర్డు పెట్టి, డిక్షనరీ ఇచ్చి, మంచి సిలబస్ ఇచ్చి, టీచర్లను రిక్రూట్ చేసి, వాడు స్కూల్కి వస్తున్నాడో లేదో 2 రోజులకు ఒకసారి వాలంటీర్ వాడి ఇంటికి పోయి తెప్పించేటువంటి పని ఆ 10 సంవత్సరాల పిల్లడు ఓటేస్తాడనా? ఓటేస్తాడని కాదు కదా. చంద్రబాబు వెళ్ళటవన్నీ ఏమనుకుంటాడంటే, చంద్రబాబు గాని ఆయన కుమారుడు గాని ఏమనుకుంటారంటే, అన్ని ఓట్లకు సంబంధం అనుకుంటాడు. కానీ ప్రజా జీవితం నుంచి వచ్చినటువంటి ఇట్లాంటి నాయకులు ప్రజల జీవితాల్లో మార్పులు కోరడానికి ఏం చేయాలన్నది ఆలోచన చేస్తారే తప్ప ఇలాంటి పెద్దయ్యి ఓట్ల కోసం చేయరు. దాన్ని అంటాడు చంద్రబాబు కొడుకు అంటాడు, ఆయనకి ఏం తెలియదు అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి నువ్వు సైకో అన్నాడు. ఏంటి సైకో అంటే ఏంటి, నీ 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 ఆలోచన ఏంటి? ఇలాగా ఈ విధంగా సమాజాన్ని మార్పు చేసి ఈ సమాజంలో ఉండే అంతరాలను తగ్గించి ఆ కుటుంబానికి సమాజంలో గౌరవాన్ని కలిగించి తద్వారా దేశంలో ఉండేటువంటి అంతరాలన్నీ తగ్గించడానికి ఒక పెద్ద భావజాలాన్ని అమలు చేస్తుంటే అలాంటి పనులన్నీ సైకోలు చేస్తారా? సైకోలైనటువంటి వ్యక్తులు చేయగలరా? ఇప్పుడు చెప్పు ఎవరు సైకో? సైకో ఎవరు? నీకు అవగాహన లేదు. ఒక సమాజాన్ని మార్పు చేయడానికి విద్య అనేది ఎలాంటి ఆయుధమో జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నట్టుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోలేదు అని ఈ సందర్భంగా మనం చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఒకడుగు వేస్తే ఇంకొక అడుగు జోడించి ఇంకా కిందకు తీసుకువెళ్ళాడు. ఒక 20 సంవత్సరాలు ఇలాంటి పరిపాలన రాష్ట్రంలో జరిగితే మన సమాజంలో ఉండేటువంటి చాలా అంతరాలు వ్యత్యాసాలు తగ్గి ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి మన రాష్ట్రం కారణమవుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విద్యార్థులైనటువంటి వాళ్ళు, విద్యాధికులైనటువంటి వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాలను గ్రహించాలని ఈ సందర్భం మనం చేస్తే ఏ విధంగా రూపమాపుతో చెప్పండి. నేను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను అన్నటువంటి వాళ్ళకి ఏంటి, ఎలాగ అభివృద్ధి చేస్తాను, ఏంటి అభివృద్ధి చేస్తాను? ఏదో ఒక రోడ్డు వేసిస్తే అభివృద్ధా? కాదు. రోడ్డు వేసిస్తే అభివృద్ధి కాదు. ప్రతి కుటుంబాన్ని గొప్పగా వాడి జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధి. ఒక బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు. ఆ బిల్డింగ్ చూపి బిల్డింగ్ పక్కన డ్రైన్ పక్కన ఈశ్రవమని ఆ డ్రైన్ మీద పడుకొని దోమలు కరిసేస్తే కడుపు నిండి తిండి లేక ఉల్లల్లో పుల్లు పట్టేసి నాకు ఎందుకు ఈ జీవితం అని విచారిస్తున్నటువంటి మనుషుల సంఖ్య ఉంటే అది అభివృద్ధి? ఈ మేడ చూసి బతికేగలడవాడు కాదు కదా. దీనికి ఎంత భావజాలం కావాలి? దీనికి ఎంత ఆలోచన కావాలి? ఆలోచన ఉంటే సరిపోతుందా? అమలు చేయడానికి ఎంత శక్తి కావాలి? ఒక శాసన వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప ఆలోచనని అమలు చేయాలంటే చాలా పట్టుదల కావాలి, ఎన్నో రకాలు కలిసి రావాలి. అది ఈనాడు జరుగుతుందని మీకు ఈ సందర్భం మనవి చేస్తుంది. అందరూ భేదవాళ్ళకి ఏదో పనిచేస్తుండంటారు. మీరు ఒక విషయం గమనించారా? బాగా ఆలోచించండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం గొప్ప కాదు. ఆ అందుకోవడంలో, ఆ సంక్షేమ పథకం అర్హులైనటువంటి వాళ్ళు అందుకోవడంలో ఏ ఒక్క భేద కుటుంబం కూడా తన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, ఎవరి వద్ద మోకరిల్లు, ఎవరికి దండం పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటిది నాకు అందే హక్కు అని చెప్పి అందుకోవడమే గొప్ప అని ఈ సందర్భం మనం చేస్తాం.